సంగారెడ్డి జిల్లా తాళపల్లి గ్రామంలోని ఇంటెక్ వెల్ ఫిల్టర్ బెడ్ ను ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరిశీలించారు. సంగారెడ్డి మండలాల్లో ఉన్న 56 గ్రామాలకు ఫిబ్రవరి 1 నుండి ఇంటింటికి మంజీరా త్రాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 22 కోట్లతో మండలంలోని 56 గ్రామాల ప్రజల మంజీరా ద్వారా త్రాగునీరు కోసం తాళ్లపల్లి గ్రామంలో ఇంటెక్ వెల్ ఫిల్టర్ బెడ్ ను నిర్మించడం జరిగిందని, అయితే 2014లో జరిగిన ఎన్నికల్లో నేను ఓడిపోయిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఫిల్టర్ బెడ్ ని ఓపెన్ చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. అండ్ ఫిల్టర్ బెడ్ కంప్లీట్ చేసుకుంటూ 8 గ్రామాలకు పైప్ లైన్ అయిపోయింది. ఆ టైంలోనే మనకు మళ్ళీ 2000 స్టేట్ డివైడ్ అయింది, మనకు ఎలక్షన్స్ వచ్చినాయి. 2014లో నేను ఓడిపోవడం జరిగింది. నేను ఓడిపోయాను. అప్పటికే ఈ ఇంటెక్ వెల్ అయిపోయింది, ఫిల్టర్ బెడ్ అయిపోయింది, 8 గ్రామాలు అయిపోయినాయి. ఇక నేను ఇనాగ్రేషన్ ఈ 8 గ్రామాలకు చేద్దామనే లోపలనే ఇక ఎన్నికల కోడు, ఇక ఎలక్షన్స్, దాని తర్వాత నేను ఓడిపోయిన తర్వాత దీన్ని ఎవడు పట్టించుకోలేడు. ఇక నేను ఓడిపోయిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిండు. తర్వాత నాకు అవకాశం లేదు కాబట్టి బ్యాలెన్స్ గ్రామాలకు నేను ఎప్పుడైతే ఆల్రెడీ సీఎం ఉన్నప్పుడే శాంక్షన్ ఇచ్చిండో ఆ బ్యాలెన్స్ అమౌంట్ తెచ్చి వర్క్ కూడా పైప్ లైన్ కూడా వెళ్ళాడు. ఇన్నవా ఇక అది ఆడికే ఆగిపోయింది. 2 ఇయర్స్ అంటే 14, 15, 16 టైం అంతా వేస్ట్ చేసిర్రు. సరేనా, టైం అంతా వేస్ట్ చేసిర్రు. నేను ఆ టైంలో ధర్నా కూడా చేసిన, నీళ్ళు ఇవ్వండి అని చెప్పి. నేను ఓడిపోయినా కాబట్టి నాది అప్పుడు నాది ప్రోటోకాల్ లేదు, ఎమ్మెల్యే ప్రోటోకాల్ లేదు కాబట్టి నేను ఆర్డర్ ఇవ్వలేను అధికారులకు. అది అధికారము, ఆర్డర్ ఇచ్చే అధికారము ప్రభాకర్కి ప్రజలు ఇచ్చారు కాబట్టి అప్పుడు నేనేం చేయలేకపోయినా. ఓకే, అయితే తర్వాత ఏమైంది, 2017 హరీష్ రావు సింగూరు మంజీరా నీళ్ళు ఇక్కడి నుంచి ఎత్తుకుపోయాడు. ఇక మంజీరా నీళ్ళు ఇక్కడి నుంచి తీసుకుపోయాడు. నేను మంజీరా వాటర్ తీసుకుపోయిన తర్వాత 17, 19 వాళ్ళు ఎందుకు 17, 18 మంజీరా డ్యామ్లో నీళ్ళు లేవు. ఓకే, నీళ్ళు లేవు, సంగారెడ్డి టౌన్కి లేవు. దీని ఇక సంగారెడ్డి టౌన్కి వెళ్ళి వీడాడు ఉంటాయి, ఇంక టౌన్కి లేవు. 2 సంవత్సరాలు మళ్ళీ నేను గెలిచిన, 18వ సంవత్సరం నేను గెలిచిన. ఆల్రెడీ అప్పటికే హరీష్ రావు, చింతాప్రభాకర్, ఎంపీ ప్రభాకర్ డ్యామ్ అంతా ఎండగొట్టేసారు. మంజీరా డ్యామ్ అంతా ఎండగొట్టి ఒక మైదానం తయారు చేశారు మంజీరా డ్యామ్ అంతా క్రికెట్ ఆడుకోవడానికి. ఓకే, క్రికెట్ ఆడుకోవడానికి చాలా క్రికెట్ కూడా ఆడిగారు మంజీరా డ్యామ్లో 2-3 ఇయర్స్. క్రికెట్ కూడా ఆడిరు డ్యామ్లో, అంతేనా, క్రికెట్ ఆడిరు డ్యామ్లో.